రేపో ఎల్లుండు అమరావతి వాళ్ళ యాత్ర గోదావరి జిల్లాలు దాటి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టబోతుంది ఉత్తరాంధ్రలో మూడు రాజధానులకు అనుకూలంగా ఈ యాత్రకు వెరికే వ్యతిరేకంగా భారీ కార్యక్రమాలకు పిలిపిస్తూ ఉన్నారు ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందనో ఉద్రిక్తత అయితే ఖచ్చితంగా ఉంది ఈ క్రమంలో ఎవరికి వాళ్ళు ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకోవడం కోసం వాళ్ళ వాళ్ళ ఎత్తుగడలు అయితే వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు అండ్ ఉత్తరాంధ్రలో ఎన్టీ రామారావు గారికి సీనియర్ ఎన్టీ రామారావు గారికి మంచి ఆదరణ ఉంటుంది అని తన వల్లనే ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ ఇంకా పటిష్టంగా ఉంది అని ఈ క్రమంలో ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ దగ్గర నుండి ఎవరినైనా తీసుకొని వస్తే తద్వారా మనకు మరింతగా ఏమైనా మైలేజ్ వస్తుందేమో అని చెప్పి టీడీపీ అంటే అమరావతి యాత్ర నిర్వహించి నాకు ఎందుకు టీడీపీ యాత్రనే వస్తుంది నోట్లో నుండి అమరావతి యాత్ర నిర్వహించే వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ సరే వాళ్ళకైతే మద్దతు దక్కుతూ ఉంది అంటే టీడీపీ సానుభూతి పనుల నుండి అండ్ ఇటు ఉత్తరాంధ్ర వైపు నుండి కూడా చాలా సంఘాలు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తూ చేస్తాయని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది ఈ క్రమంలో నిన్నడికి నిన్న చూసాం జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుకుంటూ నువ్వు బతికినా ఒకటే సచ్చినా ఒకటే నువ్వు ఉంటే ఏందిరా సస్తే ఏందిరా నువ్వే మాకు అవసరం లేదురా టీడీపీని మేమే లాక్ చేసుకుంటాంరా అని చెప్పి ఒక ఆవిడ మాట్లాడిన మాటలు మనం చూసాం అండ్ ఉత్తరాంధ్రలో ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుక యాక్టివ్ అయితే సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే వాళ్ళు కనుక ఏమైనా యాక్టివ్ అయితే మనకు అది కాసింది మద్దతుగా పనికి వస్తుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నట్టున్నారు ఈ క్రమంలో ఎన్టీ రామారావు గారి కుమారుడు ఆయన రామకృష్ణ అనే ఒక అతను ఉన్నారు కదా ఆ రామకృష్ణ గారిని ఈరోజు యాత్రలోకి తీసుకొని వచ్చేసారు జోరు వాన ఆ వానలో కూడా ఆయనను మూడు గంటలు మూడు గంటల పాటు అయితే నడిపించారు అండ్ దీనికి అన్నగారి కుటుంబం అండగా ఉంది అని చెప్పి ఆ ఛానల్స్ అయితే బ్రహ్మాండంగా బ్రేకింగ్ చూస్తున్నాయి సరేలేండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా అన్నగారి కుటుంబం అయితే అండగా ఉంటుంది కదా ఇక్కడే కుటుంబం అండగా ఉండేది కా కాదు చంద్రబాబు నాయుడు గారికి కదా సరే వాళ్ళేమీ యాక్టివ్గా కూడా లేరు ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చదవమంటే చదువుతారు వీడియో చేయమంటే వీడియో చేస్తారు ట్వీట్ అంటే ట్వీట్ పెట్టమంటారు రామ్ అంటే రామ్ వస్తారు పాపం అంతా అందరూ మాయకులే అందులో పవన్ గారు బాలకృష్ణ గారు ఏదైనా కనుక ట్వీట్ అనుకుంటే ఆయన కూడా ఇంకా తనకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకున్నట్టు పొలిటికల్కి ఎప్పుడు ఏమీ అనిపించలేదు కూడా ఈ క్రమంలో ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు అమరావతి యాత్రలో వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనింది ఏం లేదు ఒక చంద్రబాబు నాయుడు గారి భార్య గారు ఏదో ఒక చేతిలో గాజులు తీసిచ్చి ఒక సినిమా సీన్ ను తలపించింది అప్పుడు ఆ ఎపిసోడ్ అనేది తలపించింది మేడం గారు గాజులు వేయడం సరే తాను అన్నగారి కూతురుగా కాదు కానీ చంద్రబాబు నాయుడు గారి భార్యగా అప్పుడైతే ఆ పని చేశారు కానీ ఈ ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా యాత్రలో డైరెక్ట్గా పాల్గొనలేదు ఫస్ట్ టైం ఈయనే పాల్గొన్నారు ఈయన కూడా మాట్లాడి కొన్ని ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్న అంటే ఇష్టమని అన్నగారికి ఉత్తరాంధ్ర ప్రజలు అంటే ఇష్టమని మా నాన్నగారు ఉత్తరాంధ్ర కోసం ఇది ఇచ్చేశారు అని మత మీద పరిపాలన వికేంద్రీకరణ అంటే మండలాల ద్వారా తీసుకొచ్చాడు తీసుకొచ్చాడని చెప్పి తనతో కొన్ని మాటలు అయితే మాట్లాడించారు ఎనీహౌ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఉత్తరాంధ్రలోకి యాత్ర ఎంటర్ అవుతున్నప్పుడు అటువైపు నుంచి పూర్తిగా ప్రతిఘటన వస్తుందని చెప్పి భావించినప్పుడు సెంటిమెంటల్గా ఎమోషనల్గా పొలిటికల్గా ఫినాన్షియల్గా ఎవరు ఉపయోగపడితే వాళ్ళని వాడేద్దాం వాడేద్దామని చెప్పి అమరావతి యాత్ర ప్లాన్ చేసి అంటే ఈ యాత్రను లీడ్ చేస్తున్న వాళ్ళు అయితే స్పష్టంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఇంకెవరెవరు వస్తారు ఇందులోకి తెలియదు కానీ మొత్తం మీద అయితే ఎవరు ఎక్కడెక్కడ ఉన్నా వాళ్ళందరినీ లాక్కొని వచ్చేసి ఏదో విధంగా అయితే యాత్రకు ఉత్తరాంధ్రలో ఫెయిల్ కాకుండా ఎలాంటి అవాంతరాలు కాకుండా టీడీపీ టైం నుంచి కాకుండా ఇంకేమైనా న్యూట్రల్గా ఉన్న వాళ్ళ నుంచి కానీ కాసింత ఇంత మద్దతు దొరుకుతుందేమని చెప్పి వీళ్ళైతే ఆశిస్తూ ఉన్నారు మరి ఉత్తరాంధ్రలో ఎంటర్ అయిన తర్వాత తెలుస్తుంది అసలు ఏంటో ఎలా ఉంటుందో వీళ్ళు ఎట్లుంటారు మామూలుగా వీళ్ళు మీసాలు తిప్పడం తొడలు కొట్టడం అవసరమైతే అరటి పనులు అట్లా నరుగుతామని చెప్పి స్టేట్మెంట్ చేయడం వెలగాలు వాటు అట్ సైడ్ వాళ్ళు ఏమో ఒక ఎమోషనల్ గా తీసుకుంటున్నట్లే ఉన్నారు విశాఖ రాజధాని అనేది ఏం జరుగుతుందో చూద్దాం